శ్రద్ధా భక్తిగా మేము చేసినటువంటి ప్రయత్నం మీ అందరికి తెలుసుకోవాలి ద్వారా ఇలా తీన్మార్ మల్లన్నను కలవకుండ తారక రామారావు కేటీఆర్ అంటాడు ఎవరు గెలిచినా పర్వాలేదట కానీ తీన్మార్ మల్లన్న గెలిపోతాడు ఆయన ఎందుకు వస్తే తంత ఆడానికి వస్తే సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్నకు ఏ అధికారం లేనప్పుడు మీరు చూడొచ్చు ఎంతో మంది పేదరికాలను ఆదుకొని ఆపరేషన్లు చేయించి చదువులు చెప్పించి ఇల్లు కట్టించి ఎన్నో కుటుంబాలను ఆదుకొని ఇలా విదేశాలలో కూడా చదివిపిస్తాం ఒక పిల్లల్ని తీన్మార్ మల్లన్న ఒక్కడే ఒక మాట చెప్తాను సోదరులారా ఎవరన్నా రాజకీయ నాయకులు ఆస్తులు ప్రభుత్వానికి రాసి వచ్చిరా ఒక్క మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న మాత్రమే ప్రభుత్వానికి ఆస్తులు జప్తి చేసి రాజకీయాల్లోకి వస్తామన్న విషయాన్ని గుర్తు చేసుకోండి అలాగే రైట్ వీకాలు కూడా నాకు నేనుగా నా మీద ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నటువంటి ఒక బ్రహ్మాస్త్రం అది ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం ఇన్ని అర్హతలు ఉన్న నాయకుడు ఎవరన్నా మీకు బయట కనిపిస్తారా ఒక్కరైనా కనిపిస్తారా ఏ ఒక్కరన్నా ఈ తుంగతుర్తి గడ్డకు నేను శిరస్సు వచ్చి నమస్కరించి చెప్తా ఉన్నా అన్నా ఈ 16,000 ఓట్లలో ఒక్క ఓటు తగ్గినా ఒక్క ఓటు తగ్గినా అది మంచిది కాదు 16,000 పక్కకే ఉన్నటువంటి నగరికల్లో 16,000 ఉంటే 16,000 ఓట్లకు వాళ్ళు ఒప్పుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా అందరికి పెద్దన్నలా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అన్నకు నేను టాస్క్ పెడతా ఉన్నా ఈ 16,386 ఓట్ల ఎన్ని ఓట్లు ఇస్తారో చెప్పు కానీ మీరు ఇచ్చే ధైర్యాన్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి మీరంతా కలిసి మీ గ్రామ స్థాయికి సంబంధించి ఏ ఊరికి ఆ ఊరు ఓటర్లు ఇస్తారు ఏ ఊళ్ళో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారు ఆ పట్టభద్రులకు సంబంధించినటువంటి మొత్తం పేరు తండ్రి పేరు ఇంటి అడ్రస్ అని అంటుంది పక్కపోక కాలం ఖాళీగా పెట్టాం ఎందుకు పెట్టామంటే మీరు ఆ పట్టభద్రుని కలిసి గ్రామ శాఖలు కలిసి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కలిసి ఆ పట్టభద్రుని కలిసి మా తమ్ముడు మల్లన్నకు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు పోటీ చేస్తా ఉన్న అన్న తమ్ముడికి ఒక్కసారి ఓటేయమని రిక్వెస్ట్ చేసి పక్క పొట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ అన్ని కలెక్ట్ చేసి మండల శాఖ పంపిస్తే మండల శాఖ నియోజకవర్గానికి నియోజకవర్గం నుంచి గాంధీ భవన్ వార్ రూమ్ వరకు ఇవన్నీ పోతాయి ఇట్లా ఈ రాబోయేటువంటి వారం 10 రోజుల్లో ఒక్కొక్క ఓటర్ను 3 సార్లు మీరు తగ్గేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఈ ఓటర్ లిస్టు మీ అందరికీ ఎమ్మెల్యే